హాయ్ అండి, ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. నేను కూడా ఇంత చీకట్లో ఎందుకు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుని వద్దాం అనుకున్నా, కాకపోతే మా ఆయన తర్వాత ఫుల్ రెష్ ఉంటారు, ఇప్పుడే పోవాలని చెప్పేసి పాల పొంగల్ తర్వాత పొంగించుకున్నాం. ఆయన చేసుకున్నాం, ముందే దర్శనానికి పోదని చెప్పి చెంపను అక్కడికి 1 కిలోమీటర్ దూరం నడిచి స్నానం చేసి ఇప్పుడు 2 దర్శనానికి వచ్చినాం. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. దగ్గరికి అమ్మవారి దగ్గర పెద్దల దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నాం. మా ఫ్యాన్ చాలా మంది గుర్తుపట్టారు, అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అక్కడ నుంచి అంత రిస్క్ తీసుకుని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. మమ్మల్ని, మాతో పాటు మా సబ్స్క్రైబర్స్ అందరినీ అమ్మవారి చల్ల చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి, ఈ కనపడేది అమ్మవారు సారలమ్మ తల్లి, అవతల పక్క సమ్మక్క తల్లి ఉన్నది. ఇగో మా వదిన వన్నయ్య, ఇగో నాల్లుడు, ఇగో నా గోడలు, ఇగో ఇది మా బుట్ట, మా బుట్టోటి చూడండి చూడండి. దర్శనం చాలా బాగుందండి. అంటే తెల్లారితే 4 పడుతుంది అంట దర్శనం, 4 పడుతుంది దర్శనం. కానీ మమ్మల్ని గుర్తుంచుకొని మా ఫ్యాన్స్ అయితే మమ్మల్ని దగ్గర తీసిపోయి దర్శించారు. ఆ గుళ్ళో ఉన్న వాళ్ళు కూడా గుంటినారా అని చెప్పి గుర్తుపట్టి, చాలా మంది గుర్తుపట్టి దగ్గరుండి మాకు అన్ని అందించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ జంప ఉన్న కానుంచి అక్కడ అవతల నుంచి మొదలు పెడితే గుంటినారాదని గుంటినారాజు, కొట్టోళ్ళు, ఆటో వాళ్ళు, డ్రైవర్ వాళ్ళు, బస్సు వాళ్ళు, గుళ్ళో వాళ్ళు, అయ్యగారులు, గర్భగుడోళ్ళు, ప్రతి ఒక్కరు లోనున్నోళ్ళు కూడా నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పడకుండా నాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్సు పూర్తిగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎంత దగ్గరుంచి దర్శనమైందంటే మాటలు మాట్లాడుకోవటం లేవు, చెప్పడానికి ఇంకేమీ లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కనపడే అమ్మవారు సారక్కలమ్మ, వెనక అటుపక్క సమ్మక్క ఉంటుంది అన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారు కదా ఫ్రెండ్స్, మాకు అలా అయితే ఇక అసలు ఆనందంతో. నేను అనుకుంటే అనుకుంటే ఒకసారి ఫస్ట్ లో వచ్చిన 11 క్రితం అప్పుడు చిన్నప్పుడు వచ్చింది, అంత జనం బాగున్నారు, కొబ్బరికాయలు, ఆ ఒడిగట్టి బియ్యం, బంగారం, అన్ని జాయి ముక్కలు మొత్తం ఇసిరేసారు అమ్మవారికి. ఇసిరేస్తుంటే అక్కడ నుంచి తీసుకొచ్చి నన్ను ఇసిరేస్తుంటే ఒక గెల్టీ ఫీల్ అయినా, అంటే అవన్నీ కింద పడి మీద పడి అనుకున్నా, ఇప్పుడు అంత జనం ఉంటారని అనుకున్నా నేను, కాకపోతే అస్సలు లేదు. మంచిగా మామూలు దర్శనం కాదు, అన్ని వేళల్లో నువ్వు గెలవలేవు. నేనే గెలిచినా ఎప్పుడు నాది, ఏ దర్శనానికి పోయినా ఎక్కడికి పోయినా ఫ్రెండ్స్ నిద్రపోయాను నేను. కృష్ణా నాగరాజు ప్లాన్ మీ ఇద్దరం ప్లాన్ అయితే తగ్గేదే లే అన్నట్టు మేము ఫ్రెండ్స్ ఆడపనుకోవడం, ఏడపనుకోవడం, అక్కడ స్లీప్ చేయడం, ఇవన్నీ ఉండవు మాకు. బస్సు దిగినవా, రైలు దిగినవా, కథ దానం చేసినవా, దర్శనానికి పోయినవా, నైట్ అయినా అర్ధరాత్రి అయినా సరే దర్శనం అయినాక అప్పుడు ప్రశాంతత అది. కానీ దర్శనం చేసుకోకుండా ముందే ప్రశాంతత తీసుకొచ్చేవారు ఇక్కడ తెలుసా, వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మనని. కానీ నువ్వు పొంగిలేదు మమ్మ, పొంగిలేదు అక్కడ చాలా దూరంలో ఇక బయట వాళ్ళందరూ ఏం చెప్పారు, అమ్మవారు పక్కన ఏరియాలలో ఎక్కడ పాలు పొంగించుకున్నా ఏం కాదని చెప్పారు. తీసుకురాలే, ఎవరు తీసుకురాలా, తీసుకొచ్చారా? ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ.